అశుద్ధ కార్మికులే ప్రజల పాలిట ప్రాథమిక వైద్యులు అని, వీరి సేవా గుణం అందరికీ ఆదర్శం కావాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారి ప్రతినిధి సబ్బిల కృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం రామవరం గ్రామ సచివాలయం నందు గ్రామంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి శాలువాలతో ఘనంగా సత్కరించి కృష్ణారెడ్డి వీరిని నూతన వస్త్రములు బహుకరించి గ్రామ అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు, కూరగాయలను పారిశుద్ధ్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు రామవరం గ్రామ సచివాలయంలో గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులని సత్కరించడం జరిగింది. అలాగే కరోనా వ్యాధి ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో వారి ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా ఎక్కడ గ్రామంలో పారిశుద్ధ్యం అనేది లోపించకుండా వారు సేవాభావంతో పనిచేసిన తీరుని అభినందిస్తూ వారికి కూడా ఏ విధమైన సహాయం అందని అందించాలనే ఉద్దేశంతో మా రామవరం గ్రామంలోని అంగన్వాడీ టీచర్సు ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు 10 కేజీల బియ్యం, కందిపప్పు, అలాగే కూరగాయలు, ఒక జత కొత్త బట్టలు కూడా ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి కూడా అందించడం జరిగింది. వీరి యొక్క సేవాభావాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఎవరైనా సహాయం చేయదలసిన వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి వారికి ఏదైనా చేయూతనిస్తే గ్రామాలు పారిశుద్ధ్య దిశగా మంచి అడుగు వేస్తాయని చెప్పి, ఈ అంటువ్యాధులు ప్రబలే టైంలో ఈ పారిశుద్ధ్య కార్మికులే మన గ్రామీణ ప్రజలకు వైద్యుల కింద సమానం. వీరి పారిశుద్ధ్యాన్ని కరెక్ట్గా నిర్వహిస్తే అంటు రోగాలు కూడా ప్రబలకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మా రామవరం అంగన్వాడీ టీచర్స్కు, అలాగే మా పంచాయతీ సిబ్బందికి, సచివాలయాల సిబ్బందికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మేము కూడా వీళ్ళకి ఇది అందిస్తానని చెప్పి
ముందుకు వచ్చిన అంగన్వాడీ టీచర్స్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వాటితో పాటు నిత్యావసర వస్తువులైన కూరగాయలు, అలాగే ఒక అంటే సహజంగా ఏదైనా ఒక సన్మానం చేసినప్పుడు మనం అది మొక్కుబడిగా చేయకుండా మనస్ఫూర్తిగా చేయాలి, అటువంటి రైతున బాగుంటుందన్న ఉద్దేశంతో మరలా వారికి నూతన వస్త్రములు కూడా ఈ సందర్భంగా పురమాయించాం. అలాగే కాయగూరలు కూడా కొద్దిగా కాయగూరలు కూడా పురమాయించడం జరిగింది. ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమం చేసి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సేవాభావంతో మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, వారు చేస్తున్నది చిన్న చిన్న ఉద్యోగాలైనా కూడా గ్రామంలో చాలా మంది మీద బెటర్, ఎందుకంటే ముందుకు వచ్చి వారు ఆ స్థాయిలో వాళ్ళు 10 కేజీల బియ్యం, పెద్దపప్పు ఇటువంటి